తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కలవరపరుస్తున్న అంశం స్వైన్ ఫ్లూ. అందుకు కారణం ఉస్మానియా ఆసుపత్రికి స్వైన్ ఫ్లూ రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతూ ఉండడమే. గత 3 నెలల్లో స్వైన్ ఫ్లూతో ఉస్మానియాలో మరణించిన వారి సంఖ్య 11కు చేరడమే. ఇది అందరినీ ఆందోళన పరుస్తోంది. గత 2-3 నెలల్లో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో దాదాపు 150 మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరారు. వీరిలో 26 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 10 మంది చనిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా ఈ డిసెంబర్ నెలలోనే ఇప్పటిదాకా మొత్తం 44 మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఉస్మానియాలో చేరారని, వారిలో 5గురికి ఈ వ్యాధి సోకినట్లు వెల్లడైనట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇందుకు స్వైన్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ కారణంగా వస్తుంది. ఈ వైరస్లో ఏబిసి అనే 3 రకాలుంటాయి. స్వైన్ ఫ్లూ కేసులు తొలిగా 2009లో మెక్సికోలో కనిపించాయి. అక్కడ పందుల పెంపకం ప్రధాన పరిశ్రమ. పందుల్లో సాధారణంగా మనుషుల్లో కనిపించే వైరస్తో పాటు పక్షుల రకాలు ఉంటాయి. ఏటా ఈ వైరస్లలో చిన్న చిన్న జన్యు మార్పులు సహజం. దీన్నే యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. అయితే కొన్నిసార్లు ఈ మార్పులు తీవ్రస్థాయిలో ఉండి మహమ్మారి వైరస్లుగా పుట్టుకొస్తాయి. దీనినే యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు. పందుల్లో ఉండే 2 వైరస్లు, ఒక మనిషి వైరస్, ఒక పక్షి వైరస్, ఈ 4 కలగలిసి కొత్త వైరస్ H1N1గా పుట్టుకొచ్చింది. ఇది ముందు పందుల్లో వచ్చింది కాబట్టి స్వైన్ ఫ్లూ అన్నారు. స్వైన్ అంటే పంది. పందుల నుంచి మనుషులకు, ఆ తర్వాత ఇది మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపించడం మొదలైంది. ఒక వైరస్ కలిగించే సాంక్రమిక వ్యాధి. ఇది శ్వాసకోశ సంస్థానానికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాధి సోకడం అనేది ఒక వ్యక్తి నిరోధక శక్తి, వైరస్ తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది. స్వైన్ ఫ్లూ తీవ్రతను బట్టి 3 రకాలుగా వర్గీకరించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఏ రకంలో జ్వరము, తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో మొదలవుతుంది. సాధారణంగా ఇవి మందులతో 48 గంటల్లో తగ్గుముఖం పడతాయి. ఇక ఫ్లూ ఆరంభమైన 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా తీవ్రం కావటం, గొంతు నొప్పి పెరగటం వంటి లక్షణాలుంటే బి రకం కిందకు వస్తాయి. ఈ బి రకం వాళ్లంతా తప్పనిసరిగా సత్వరమే వైద్యులను సంప్రదించాలి. 5 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, అలాగే మధుమేహం, ఆస్థమా, గుండె, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలిక శ్వాస సమస్యలున్నవాళ్లు, క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న వాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్న వాళ్లు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్లు తీసుకుంటున్న వాళ్లు, హెచ్ఐవి బాధితులు, వీరందరిలోనూ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిని నేరుగా బీరకం కిందకే పరిగణిస్తారు. వీళ్లు ఫ్లూ లక్షణాలు కనపడితే ఇంట్లో ఉండటం, సొంత మందులు వాడుకోవటం కాకుండా వెంటనే తప్పనిసరిగా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఏమాత్రం అనుమానం ఉన్నా తమ దగ్గరకు వచ్చిన బాధితుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయా లేవా అని వైద్యులు పరీక్ష చేస్తారు. బీరకం వాళ్లు డాక్టర్ను సంప్రదించి తగు చికిత్స తీసుకుంటే ఒక్కరు కూడా చనిపోయే అవకాశం లేదు. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు ఇంటికే పరిమితం కావాలి. ఇంట్లో కూడా ప్రత్యేకమైన గదిలో ఉండటం మంచిది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తప్పకుండా నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. ఇంట్లో అందరూ తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లక్షణాలు ఆరంభమైన 48 గంటల తర్వాత కూడా తగ్గకపోతే వీరి శ్వాసలో వైరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి ద్వారా ఇంట్లోని మిగతా వారికి తేలికగా వ్యాపించే అవకాశం ఉంటుందని గ్రహించాలి. స్వైన్ ఫ్లూ బాధితులను ఆసుపత్రిలో చేర్చినా వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స చేయడం అవసరం. వీళ్ల కోసం వినియోగించే పరికరాలను ఇతరులకు వాడకూడదు. ఫ్లూ లక్షణాలున్న వారితో చేతులు కలపటం, కౌగులించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం వంటివి చేయరాదు. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో చనిపోయిన వారిని పరిశీలిస్తే వీరంతా లక్షణాలు మొదలైన 15 రోజులైనా చికిత్స చేయించుకోకపోవటం వల్లే న్యూమోనియా తీవ్రతరమై మరణించారని వైద్యుల అధ్యయనంలో తేలింది. కనుక ఎవరైనా సరే ఈ లక్షణాలు కనిపించి 48 గంటల తర్వాత కూడా లక్షణాల తీవ్రత తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. గర్భిణులు, పిల్లలు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులంటున్నారు.